హాయ్ అండి నేను షైల షైలారెడ్డి కిచనెన్ గార్డెన్ నుంచి ఈరోజు బచ్చల కూర పప్పు చేసుకుందామండి మసూర్ దాల్తో చేసుకుందాం ఇది ఎర్ర పప్పుతో టేస్టే కాదు హెల్తీ కూడా అండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట బచ్చల కూరలో మసూర్ దాల్లో కూడా అందుకని ఈ కాంబినేషన్లో చూపిస్తానండి ఈరోజు మీకు దీనికి కావాల్సిన ఏంటో చూద్దాము దీనికి ఇక్కడ నేను మసూర్ దాల్ ఒక కప్పు తీసుకున్నానండి ఎర్ర కందిపప్పు దీన్ని ఒకసారి కడుక్కొని దీనికి ఒక మూడున్నర కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి మూడున్నర కప్పులు నీళ్ళు అయితే మనకి మళ్ళీ ఏం నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా వేసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం కొంచెం పసుపు అండి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఒక పది వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి సగానికి తరుక్కొని తీసుకున్నాను పచ్చల కూర ఒక కప్పు అంతా తీసుకున్నానండి ఒక పెద్ద కప్పు అంతా ఒక బౌల్ అంతా దాన్ని శుభ్రం చేసుకొని కడుక్కున్నాను ఇక్కడ నేను మ్యాంగోస్ తీసుకు మామిడికాయలు అండి మామిడి ఉరుగులు డ్రై మ్యాంగోస్ ఇవి వేసుకుంటున్నాను ఇవి ఉండకపోతే టమాటోస్ కానీ చింతపండు కానీ కూడా వేసుకోవచ్చు దీనికి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వరకు ఉడికించుకుందాము మెత్తగా ఉడికే వరకు ఇది త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఇలా మూత తీసేసి ఒకసారి అంతా కలుపుకుందామండి కొంచెం మీకు మెత్తగా కావాలంటే పప్పు గుత్తితో కొంచెం ఇలా రుద్దుకోవచ్చండి కొద్దిగా మ్యాష్ చేసుకుందాము దీనిలోకి ఉప్పు వేయలేదు కాబట్టి ఒక రెండు టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నా నేను ఇది మొత్తం వేసేసి కొంచెం పప్పు గుత్తితో లైట్గా రుద్దుకుందామండి ఆకులు మెత్తబడిపోతాయి ఇలా కొంచెం దాంతో పప్పు గుత్తితో రుద్దేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఇలా రుద్దుకొని పక్కన పెట్టేసుకుందామండి దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఒకసారి టేస్ట్ సరి పప్పు ఉప్పు సరిపోయిందా ఒకసారి చెక్ చేసుకుందామండి చెక్ చేసుకొని దీనిలోకి కొత్తిమీర వేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా పోపు చేసుకుందామండి దీనిలోకి నేను ఇక్కడ పోపుకి ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నానండి వేసేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము ఇవి కొంచెం చిట్టపట్టు అనగానే ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండు మిరపకాయలను తుంచుకొని వేసుకుందామండి ఈ రెండు మిరపకాయలు కొంచెం కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోయినాయి కదా నేను ఇక్కడ ఒక ఎల్లిపాయలు ఆరేడు ఎల్లిపాయలని కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నానండి ఇలా క్రష్ చేసుకొని వేసేసుకొని ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి పసుపు కూడా వేసిన తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పప్పులోకి కలుపుకోవడమేనండి అంతే అండి పప్పు రెడీ అయిపోయింది ఇది చాలా హెల్తీ అండి బచ్చలు కూర చాలా హెల్తీ దాల్ కూడా వాడాలండి మనము అప్పుడప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఉడికిన తర్వాత రెడ్గా ఏమి ఉండదండి ఇలా మనకి గ్రీన్గానే వచ్చేస్తుంది మామూలుగా పప్పు టమాటో పప్పు చేసుకున్నా కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇలా రెడీ అయిపోయిందండి ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్